సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట నైట్ అయితే మొత్తం అంతా క్లీన్ క్లీన్ చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పడుకున్నాను కదా ఇంక బాగా అలసిపోయాను అనమాట ఇంక కొంచెం లేట్గా అయితేనే లెగ్సాను లేట్గా లెగిసి ఇంక ఈరో పనులనేవి ఈరోజు పనులు అనేవి చేసుకోవాలి సో ఏదో చెప్పాలి అనుకొని నేను వీడియో క్లిక్ చేశాను అనమాట ఏం చెప్పాలి అనుకుని మర్చిపోయాను సో ఇప్పుడైతే నేను ఏంటంటే మంచి ఫేస్ ప్యాక్ అనేది వేసుకుందాం అనుకుంటున్నానండి బాగా డస్ట్ పట్టేసింది సో మంచిగా మురికంతా బాగా పట్టేసింది నైట్ నైటే వేసుకొని తలస్నానం చేద్దాం అనుకున్నాను అప్పుడు కుదరలేదు సో ఇప్పుడైతే వేసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట సో కొంచెం వేసుకుందాము డస్ట్ అంతా బాగా పట్టేసింది అనేసి ఎందుకంటే మనకు అలా డస్ట్ అలా పట్టేసినప్పుడు పింపుల్స్ అనేవి వచ్చేస్తాయి మెయిన్ అందుకోసం అనేది వేసుకోవాలన్నమాట అంతేగాని కలర్ రావాలనో లేకపోతే ఇంకేదో ఇంకేదో అని కాదు పింపుల్స్ వచ్చేస్తాయి అనేసి వేసుకోవడమే ఇప్పుడైతే నేను ఆ ఫేస్ ప్యాక్ అనేది ఎలా వేసుకుంటాను ఏంటి అనేది మీకు చూపిస్తాను వేసుకున్న తర్వాత అది ఆరే లోపల నేను ఇంట్లో పనులు అనేవి చేసుకోవాలి సో కొన్ని గిన్నెలు అనేవి ఉన్నాయి సో నైట్ గిన్నెలు అనేవి నేను వాష్ చేయలేదనమాట ఇంకా పడుకున్నాను ఇంక నైట్ తిన్నవి అలానే ఉన్నాయి సో అవి అయితే ఇప్పుడు నేను వాష్ చేసేయాలి సో సో ఇప్పుడు అయితే ఫేస్ ప్యాక్ అయితే ఫస్ట్ అయితే వేసేసుకుంటాను కొంచెం రీఫ్రెష్ అనేది లుక్ వస్తుంది అనమాట ఈ నిద్రమొహం అనేది కాస్త పోతుంది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి సో అయితే కొంచెం పెరుగు అనేది నేను వేస్తున్నాను కొంచెం అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటుంది అనుకోండి అది వేస్తున్నాను అనమాట పెరుగు అనేది సో ప్యాకెట్లో క్లాస్లో ఉండింది ఇంక అందుకే నేను కొంచెం పెరుగు అనేది వేసాను ఒకవేళ ఎక్స్ట్రా మిగిలిన నెక్కి అనేది అప్లై చేసుకోవచ్చు అలాగే మనము హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అందుకనేసి నేను వేసాను అలాగే కొంచెం చిటికెడు పసుపు అనేది మనం వేసుకోవాలి కొంతమందికి పసుపు అనేది యూస్ చేస్తే ఫేస్ అనేది ముదురు ఫేస్ అయిపోతుంది అనేసి కొంతమంది ఎందుకు ఇష్టపడరండి అట్లాంటి వాళ్ళు ఏంటంటే అయినా యాడ్ చేసుకోవచ్చు అదే చందనం అని అంటారు కదా అది గంధం కాదు అయినా వేసుకోవచ్చు అని అంటారు లేదా పసుపే గోపురం పసుపు అని కొన్ని ఉంటాయి సపరేట్గా అవైనా వేసుకోవచ్చు అనమాట అదేవిధంగా కొంచెము బంజారాస్ వాళ్ళది ముల్తాన మట్టి కొంచెం అనేది యాడ్ చేస్తున్నాను ఒక ఒక హాఫ్ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను అనమాట మంచిగా ఒక స్పూన్ వరకు యాడ్ వేసి కలిపేస్తున్నాను క్వాంటిటీ అనేది ఏమీ ఉండదు ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు సో మనం ఎలా అయినా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ అయితే దీనిలోకి కొంచెం హనీ అనేది నేను యాడ్ చేశానండి తేనె సో ఆ తేనె అనేది యాడ్ చేస్తున్నాను సో తేనె అనేది మీరు చూసుకోవాలండి ఇప్పుడు సో మార్కెట్లో మనకు చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి అది పాకమో లేకపోతే బెల్లం పాకమో ఏది తెలియట్లేదు అనమాట మంచి బ్రాండ్ ఉన్న హనీ అనేది మీరు ప్రిఫర్ చేయండి బేబీస్కి ఇస్తున్నా లేదా మీరు తీసుకుంటున్నా కూడా సో అలాగే కొంచెం టమోటా జ్యూస్ అనేది నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఫ్రెష్నెస్ అనేది వస్తుంది అనేసి నాకు లెమన్ అనేది అంతగా సెట్ కాదండి సో అందుకే నేను లెమన్ అనేది వేయను సో లెమన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వన్ ఆర్ టూ డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి సో అందుకే నేను అంతగా ప్రిఫర్ చేయను ఈ మామూలుగా ఈ టమోటోతోనే ఫస్ట్ అయితే ఫేస్ అంతా కూడా మంచిగా నీట్గా స్క్రబ్బర్ లాగా యూజ్ చేస్తున్నాను అనుకోండి అంటే పైన మురికి అనేది పేర్కొని ఉంటుంది కదా అదంతా మంచిగా పోయిన తర్వాత ఆ తర్వాత మనం ఏదైతే ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి అనుకుంటున్నామో అది వేసుకుంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మనకు ప్రాపర్టీస్ అనేవి మంచిగా స్కిన్కి అబ్జర్వ్ అవుతాయి లేదు అంటే ఈ మురికి అనేది అలాగే ఉండడం వల్ల అది వేసుకున్నా పెద్దగా మనకు ఉపయోగం ఉండదండి సో మనకి ఇలా చేసుకోవడం వల్ల మనకు డెడ్ సెల్స్ స్కిన్లో ఉన్నవి అన్నీ పోతాయి మంచిగా పోర్స్ అనేవి మంచిగా ఓపెన్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది వస్తే మంచిగా బాగా జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మంచిగా డస్ట్ లో అనేది వర్క్ చేసిన తర్వాత ఆఫ్టర్ వేసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఇలాగ టమోటోతో ఫస్ట్ నీట్గా చేసేసుకొని ఫేస్ అంతా మంచిగా మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ అనేది చేసుకుందామని చేస్తున్నాను టమోటా సెట్ కాని వాళ్ళు మీరు కీరా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఓన్లీ టమాటోతో కూడా మంచిగా మనం ఇలా చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న చాలా మంచిగా ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ ప్యాక్కి వీటికి ఎట్లాంటి టైము లేనప్పుడు అట్లా కూడా చేయొచ్చు సో అదేవిధంగా ఈ ఫేస్ ప్యాక్ని కొంచెం తీసుకొని లైట్గా అంటే ఎక్కువ తీసుకోవాలి జస్ట్ లైట్గా తీసుకొని ఫేస్ అంతా మంచిగా ఆరుద్దుతూ ఉన్నానన్నమాట తర్వాత ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత వేసుకుందాం కొద్దిసేపు ఉంచుకుందాం అని సో టమోటో తర్వాత ఇది యూస్ అనమాట షుగర్ అనేది టమోటోకి అప్లై చేసి అలా కూడా యూస్ చేయొచ్చు కానీ నాకు అస్సలే నాది డ్రై స్కిన్ అనమాట సో ఆ షుగర్ అనేది వేసి మళ్ళీ ఫేస్ మీద వేసి రుద్దానంటే ఇంకా డ్రై అయిపోతుంది మంటెత్తుకుంటుంది ఇంకా ఫేస్ అనేది అందుకే నేను యూస్ చేయలేదు ఓన్లీ టమాటో మాత్రమే యూస్ చేశాను సో ఇక్కడైతే మంచిగా ఆ రెండు చేతులు కూడా ఉపయోగించేసి మంచిగా ట్యాన్ అంతా పొయ్యేలాగా మంచిగా రుద్దుకున్నాను అనమాట అంత స్పీడ్గా ఏం రుద్దలేదులేండి కొంచెం అక్కడ ఆ వీడియో అనేది స్పీడ్ అనేది పెట్టేశాను అనమాట ఎక్కువ స్లో పెట్టినా బాగోదు కదా ఇప్పుడైతే మంచిగా ఫేస్ వాష్ అనేది చేసుకొని వచ్చాను చూసారా ఇప్పుడు చాలా వరకు మనకు ఫేస్ అనేది ఫ్రెష్గా అనేది కనిపిస్తుంది కదా ఈ మురికంతా పోయింది సో ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటానండి సో మనకు అలా మంచిగా ఫేస్ అనేది వాష్ చేసుకున్నప్పుడు ఫేస్ కూడా మంచిగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది అనమాట మనకు కాస్త డల్గా అనిపించిన మనకు డల్గా ఉన్నా కూడా అలా చేసుకోవడం వల్ల మనం కూడా కొంచెం యాక్టివ్ అనేది అవుతామండి సో ఇక్కడైతే మంచిగా నేను ఫింగర్స్ని ఉపయోగించేసి ఫేస్ అంతా కూడా అప్లై చేస్తున్నా కొంచెం పలచగా ఉంది కాబట్టి ఒక టవల్ అనేది వేసుకున్నాను మన స్నానానికి వెళ్లే ముందు అయితే ఏమీ వేసుకోని అవసరం లేదు మనం స్నానం చేస్తాం కాబట్టి బట్ ఇక్కడ నేను ఇప్పుడు ఏం స్నానం చేయట్లేదు కదా ఒకవేళ మీద పడినా అనేసి నేను మంచిగా టవల్ అనేది అక్కడ వేసుకున్నాను అనమాట మనం అక్కడ ఏమి మనము బట్టలకి అంటే అంటే మరకలు అయితే ఏమీ లేవండి ఇన్ కేసు మన డ్రెస్ మీద పడిన ప్రాబ్లం ఏమీ ఉండదు మర అయితే ఏమంటవు సో మంచిగా నేను మొత్తం కూడా అప్లై చేసి బాగా మంచిగా అద్దినట్లుగా అద్దేశాను అనమాట ఇంకా అలాగే కొంచెం మిగిలింది అలాగే కొంచెం నెక్ కూడా అప్లై చేస్తున్నాను సో నెక్కి అలాగే కొంచెం ఎక్స్ట్రా మిగిలితే హ్యాండ్స్కి అలా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అందుకే నేను క్వాంటిటీ అనేది నేను అక్కడ ఏమీ మీకు ఇంతే వేసుకోండి ఫేస్కి సరిపోతుంది అన్నట్టు నేను చెప్పలేదు మనం బాడీకి కూడా మంచిగా రుద్దుకోవచ్చు అనమాట స్నానం అది చేసేటప్పుడు అందుకే నేను వేశాను అది కూడా కాదు ఫోన్ అనేది ఒకటి చేతిలో ఉంది సో నేను అప్పుడు ఏంటి అంటే ఫోన్ అనే చేతిలో ఉన్నప్పుడు మీకు చూపిస్తూ మిక్స్ చేయడానికి కూడా నాకు అవ్వదు కదా ఒక చేతితో ఫోన్ పెట్టుకొని మిక్స్ చేస్తాను సో అందుకే అది కొంచెం అటు ఇటు చుట్టుపక్కల కూడా కొంచెం పడింది మీరు ఏంటబ్బా ఇలా వేశారు అనుకోవద్దు సో అలాగే కొంచెం మిగిలిన తర్వాత హ్యాండ్స్ అనేది మంచిగా నేను రుద్దుకుంటూ ఉన్నానండి సో నాకైతే హ్యాండ్స్కి కొంచెం అన్వాంటెడ్ హెయిర్ లాంటి కొంచెం ఉంటుంది లైట్గా అది నేను రిమూవ్ చేశానండి చాలాసార్లు బట్ రిమూవ్ చేసినా మళ్ళీ మళ్ళీ రిమూవ్ చేసే కొద్ది ఇంకా ఎక్కువ వస్తుందని నాకు ఫీల్ అయితే వచ్చింది నాకు బ్యూటీ పార్లర్లో వ్యాక్స్ అంటే వేపించుకోవడం అంటే చాలా భయమైందండి ఒక్కసారి ఏమో ట్రై చేశాను చాలా పెయిన్ వచ్చింది అప్పుడు ఇంకప్పటి నుంచి దాని జోలికే వెళ్ళను ఐబ్రోస్కి వెళ్ళినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు ఆవిడ చేయించుకోండి అని వద్దు నాకు భయం అనేసి నేను చేయించుకోనండి అయితే అంటున్నాయి కదా ఇది ఆడే లోపల ఇవన్నీ క్లీన్ చేసేస్తానండి సో ఇప్పుడు ఒక ఒకవైపు అది ఆడుతూ ఉంటుందిలే అనేసి నేను ఒకవైపు ఇవైతే వాష్ చేస్తున్నాను అలాగే ఒకవైపు నా కొడుతో మాట్లాడుతున్నాను అండి సో ఎవరితో మాట్లాడుతున్నాను అనుకోవద్దు మధ్య మధ్యలో వాడు వస్తూ ఉంటారు కదా సో వాటితో కొంచెం అటు ఇటు మాట్లాడుతూ నేను ఇక్కడైతే ఫాస్ట్గా వాష్ చేసేస్తూ ఉన్నాను కొంచెం బయటకు వెళ్ళే పని కూడా ఉంది అనమాట అందుకే నేను కొంచెం మా హస్బెండ్ వచ్చేటప్పుడు పని అంతా చేసేసుకుందాంలే అనేసి మంచిగా అనేది వాష్ చేసేస్తున్నాను లేకపోతే కొన్ని ఉన్నప్పుడు నేను మోస్ట్లీ వాష్ చేయను ఎందుకంటే చంటి పిల్లలు ఉన్నప్పుడు నేను పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేస్తానండి వాళ్ళని అలా పడేసి మన పనులు మనం చేసుకు అటు ఉన్న గబుక్ వాళ్ళకి తెలియదు కదా అని నాకు భయము సో అందుకే నేను ఆయన ఉన్నప్పుడే కొంచెం పనులు అనేవి ముందే చేసేసుకుంటాను లేదా చిన్న చిన్న పనులు అనేవి ఉంటే వాడిని ఏదో ఒక ఆటలో ఇన్వాల్వ్ చేసి చేసుకుంటాను లేదా వాడు నా వెనకాలే ఉంటాడు మాట్లాడుతూ ఉంటాను వాడితో అనమాట అటు ఇటు వెళ్లకుండా మళ్ళీ ఏదైనా నాకు భయం అనమాట గబుక్కుని ఏదైనా పట్టుకున్నా ఏదైనా అనేసి మాట్లాడుతూ చేస్తున్నానండి మన నార్మల్గా మనము కొంచెం ఖాళీగా ఉండి టైం అనేది ఫ్రీగా ఉన్న వాళ్ళకైతే మంచిగా మనము ఫేస్ ప్యాక్ అనేది వేసుకొని హ్యాపీగా మనము ఐస్ మీద మంచిగా కేర్ అనేది వేసుకొని హ్యాపీగా పడుకుంటే కాస్త ఐస్కి కూడా కాస్త రిలాక్సేషన్ అనేది వస్తుంది ఆ డార్క్ సర్కిల్స్ అనేవి కూడా తగ్గుతాయి బట్ నాకు అంత టైం అనేది లేదండి పిల్లలతో ఉన్నప్పుడు కుదరదు కదా బట్ ఏదో ఒకటే ఉన్న దాంట్లో ఏదో చేసుకోవాలి కాబట్టి అలా చేస్తున్నాను ఇక్కడే తుడుస్తున్నానండి ఏవైతే కడిగానో అవి తుడిచేస్తున్నాను కొన్నే ఉన్నాయి సో అందుకే తుడిచేస్తున్నాను ఎక్కువ వంటలు ఉంటే కనుక తుడవను మామూలుగా నేను అంటలు ర్యాక్లో వేసేస్తాను నీళ్ళని వడారిన తర్వాత సర్దేస్తాను అనమాట సో ఇక్కడ ఫైనల్గా అది అయిపోయిందండి ఫేస్ అనేది మంచిగా క్లీన్ చేసేసుకొని వచ్చేసాను చూడండి ఎంత ఫ్రెష్ అనేది అనిపిస్తుందో క్లీన్ చేసుకొని ఇప్పుడైతే నేను ఇక్కడ స్టిక్కర్ అనేది పెట్టేసుకుంటున్నానండి సో వీక్లీ వన్స్ అయినా ఏదైనా ఇంట్లో పనులు అనేవి బాగా డస్ట్ పట్టినప్పుడైనా మనం ఇలా చేసుకుంటూ ఉంటే ఫేస్ అనేది ట్యాన్ అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుంది అస్సలు చెప్పలేం కానీ కొంచెం అయినా పట్టకుండా ఉంటుంది మార్నింగ్ లెగాడు లెగేసి కొన్ని మిల్క్ అయితే తాగేసి ఫోన్ చూస్తూ ఉన్నాడు తినిపించేటప్పుడు ఖచ్చితంగా చూస్తాడండి సో ఈ అలవాటు బ్యాడ్ హ్యాబిటే కానీ ఎలా మానిపించాలో ఏమో ఏం అర్థం కావట్లేదు యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువ చూస్తాడనమాట చూసి మాటలు అనేవి కూడా నేర్చుకుంటున్నాడు వాటిల్లో ఉన్నవే నేర్చుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా అలా తినిపించడానికైనా ఇవ్వాలి కదా సో ఒక ఎగ్గు తినడానికి వాడు కష్టాలు అనమాట ఒక ఎగ్ అనేది తినడానికి చూసారు కదా వాడికి ఒక ఎగ్గు పెట్టడానికి నా తిప్పలు అలా ఉంటాయండి సో ఫైనల్గా అయితే ఎలాగోలా పెట్టాను మొత్తం కూడా తినలేదు కొంచమే తిన్నాడు ఒక పావు వంతు వదిలేసాడు అనమాట ఇక్కడైతే ఏంటి అంటే వాషింగ్ మిషన్ వాళ్ళు వచ్చారు సో మా హస్బెండ్ వచ్చే ముందే వాళ్ళు కూడా వచ్చారనమాట ఇక్కడ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అసలు ఏంటి ప్రాబ్లం అంటే మీకు చెప్తూ ఉన్నాను కదా ఇప్పటికండి వాళ్ళు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చారు వచ్చి ఏం చూస్తున్నారు చూ వచ్చి వాళ్ళు స్విచ్ చేసినప్పుడు అది ఆన్ అవుతుంది మళ్ళీ మధ్యలో స్ట్రక్ అయిపోతుంది ఒకసారి ఆర్డర్ పెట్టాము పీసీ బోర్డు అనేది బట్ తను ఏమయ్యారో తెలీదు ఆ డెలివరీ బాయ్ ఇంకా అసలు అడ్రస్ లేరనమాట మనీ ఏమి ఇవ్వలేదులేండి జస్ట్ చెప్పామంతే అసలు ఏమైంది ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఇతను చెప్పిన ఆన్సర్ వచ్చేసి సార్ ఏంటంటే ఈ పీసీ బోర్డు అనేది ఉంటుందంట మిషన్లో చూపించారు కదా మీకు ముందు వీడియోలు అనేది కనిపిస్తుంది అక్కడ ఓపెన్ చేశారు చూడండి అది పీసీ బోర్డు ఆర్ మదర్ బోర్డ్ అంటారంట దాంట్లో మనకు కొంచెం కెమికల్ అనేది ఉంది ఎల్లో కలర్లో ఉంది కదా అక్కడ నుంచే మనకు మిషన్లోకి పవర్ సప్లై అనేది అవుతుంది ఆ కెమికల్ అనేది కూడా మనకు మిషన్ పనిచేయడానికి ఒక పార్ట్ అంట అయితే మాకు ఇక్కడ కాక్రోచెస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఆ కాక్రోచెస్ అనేవి లోపలికి వెళ్తున్నాయి ఎలా వెళ్తున్నాయో తెలియట్లేదు మీకు చెప్తూ ఉంటాను కదా వెళ్ళిపోయేసి అక్కడ చిన్న చిన్న పిల్లలు పెట్టడం లేదు చిన్న చిన్న గుడ్డులు అనేవి కాక్రోచెస్ అంటే గుడ్లే పిగిలిపోతూ ఉంటాయి కదా తల్లి లేకపోయినా గుడ్లు అనేవి వాటి అవి పిగిలిపోతూ ఉంటాయి కాబట్టి అవి అలా వచ్చినప్పుడు పవర్ సప్పులు అనేది సరిగ్గా అందక మిషన్ సమ్ టైమ్స్ వర్క్ అవుతుంది సమ్టైమ్స్ వర్క్ అవ్వట్లేదు అనేసి వాళ్ళు చెప్పారు సో మరి ఏం చేయాలి అంటే ఈ పీసీ బోర్డు అనేది మీరు మార్చుకోవాలి అంటే ఫైవ్ అవుతుంది సార్ లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఫోర్ థౌసండ్ చెప్తే ఇతను ఫైవ్ సార్ అని చెప్పారు సో కానీ వన్ ఇయర్ వ్యారంటీ అనేది ఇస్తాను సార్ వన్ ఇయర్ వ్యారంటీ కదా మరి మళ్ళీ సేమ్ కాక్రోచెస్ రిపీట్ అయితే ఎలా అంటే ఇలా కాక్రోచెస్ వచ్చినా మీరు ఏదైనా సాల్ట్ వాటర్ యూస్ చేసినా దాంతో మాకు సంబంధం లేదు సార్ మీరు వేపించుకున్న తర్వాత మళ్ళీ మీకు బొద్దింకలు వచ్చి వాటిని పాడు చేస్తే మాకు సంబంధం లేదు మళ్ళీ కొత్త వేసుకోవాల్సిందే మేము వేసింది బోర్డులో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే మా మాది గ్యారంటీ అన్నారనమాట సో ఇంకేం చేస్తాను చెప్పండి వేపించినా మళ్ళీ బొద్దింకలు రావని మనం చెప్పలేము సో బొద్దింకలు వెళ్తాయి కదా వేపించినా మళ్ళీ వెళ్తాయి సో ఇంకెందుకు ఉన్న వర్క్ చేస్తే చేసుకుందాం లేదు అంటే హ్యాండ్ వాష్ చేసుకుందాం అన్నట్టు ఇంకా ఫిక్స్ అయ్యాం అనమాట ఎందుకంటే త్వరలోనే హౌస్ అనేది చేంజ్ అవుదాము ఏదో దీనికి ట్రాన్స్ఫర్ అనేది పడుతుందా ఏదో ఒక క్లారిటీ వస్తుంది అనేసి వెయిట్ చేస్తున్నాం కదా అందుకోసం అనమాట ఈ హౌస్ ఇప్పుడు ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్కి మారడం ఎందుకు ఇది కొంచెం సెక్యూర్గా ఉంటుంది ఈ హౌస్ అనేది అందుకనే ఈయన వేరే దగ్గరికి వెళ్ళడం ఎందుకనే ఆలోచిస్తున్నారు చూస్తాము ఒక ఫోర్ మంత్స్ అలా లోపు ఏదైనా ఒక క్లారిటీ వస్తుందనమాట ఇక్కడ ఏంటి అంటే ముందు రోజు హౌస్ అనేది క్లీన్ చేశాను కదండి అప్పుడు తీసినది అనమాట దాంట్లో చాలా పెద్ద వీడియోలు ఎంత అయిపోతుందని యాడ్ చేయలేదు వేస్ట్గా ఉన్నాయి కదా నార్మల్ నార్మల్గా పెట్టుకుంటాము ఏమంటారు తిలకం అని అంటారు కదా తిలకము నెయిల్ పాలిష్లు కొన్ని గడ్డ కట్టినట్లుగా ఉన్నాయి కొన్ని ఏంటంటే డ్రై అయిపోయాయి బాగా ఎండిపోయినాయి సో నాకు ఎందుకో పడేయాలి అనిపించలేదు సో దీన్ని ఎలాగోలా యూజ్ చేద్దామని దాంట్లో కొంచెం వాటర్ అనేది వేసేసి మంచిగా కలిపేసి ఒక ఆర్ట్ లాగా క్రియేట్ చేద్దామని పాత అట్టపెట్టుందనమాట ఆ ఫ్లిప్కార్ట్ అట్టపెట్టి ఒకటి చిన్నది పెద్ద సైజు కూడా లేదు జస్ట్ చిన్నదే మొబైల్ పోవచ్చుకో ఏదో వచ్చింది అది అది కట్ చేసేసి ఒక ఆర్ట్ లాగా చేస్తాను అనమాట ఆ తిలకము అలాగే నెయిల్ పాలిషులు రెండు ఉపయోగించి నేను అక్కడ ఆర్ట్ అనేది వేస్తాను అనమాట ఎందుకో పడేయాలనిపించలేదు సరే చేద్దాం కదా అనేసి అది చేస్తూ ఉన్నాను ఏంటంటే బెడ్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా వాడు లెగిసే లోపల హాల్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు అప్పుడు టైం ఉంది అందుకే ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను అనమాట జస్ట్ నేను మొత్తం ఎలా చేయాలని నేను తీయలేదండి వీడియో ఎందుకంటే అంత ప్రాపర్గా అంత ఇదిగా అయితే ఆర్ట్ చేయడం అనేది నాకు రాదు బట్ నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు ఖాళీగా ఉన్నప్పుడు పొద్దు చేసుకుంటూ ఉంటానండి మీకు చూపించే అంత ఆర్ట్ అయితే నాలో లేదు అందుకే మీకు అంత ఇదిగా ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అనేది మీకు అయితే చూపించలేదు ఇక్కడ చూసారా నెయిల్ పాలిష్ అనేది వేస్తూ ఉన్నాను అనమాట వేస్ట్ చేయడం ఎందుకు అనేసి కొంచెం కొన్నిట్లో వాటర్ అనేది కలిపాను అలాగా కొన్నిట్లో నెయిల్ రిమూవర్ అనేది కొంచెం కలిపేసి అలా కలిపేశాను అనమాట మనము వేసుకున్నా బాగుండదులే అనేసి ఫైనల్గా నేను వేసిన నేను చేసిన అయితే ఇదేనండి గోడకు అనేది తగిలిద్దాము అనేసి నాకు ఏవైతే అవసరమో అదే రాసుకున్నా నేను కొంచెం ఎక్కువ డీప్ థింక్ చేస్తూ ఉంటాను దానికి కొంచెం బాబు కొంచెం కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది దానికి అలాగే నాకు ఏవైతే అవసరమో అది మాత్రమే రాసుకున్నాను ఎందుకంటే అది చూసినప్పుడల్లా అట్లీస్ట్ కొంచెం గుర్తన్న వస్తుందిలే అనేసి అలా రాసుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే మంచిగా ప్రిపేర్ అయిపోయింది అది అదే రెడీ అయిపోయింది ఇంక అక్కడ తగిలిచ్చేసానండి హాల్లో సో ఇంక ఇక్కడ అయితే బాబు అయితే స్నాక్స్ కావాలి అనేసి అడుగుతూ ఉన్నాడు సో నేను ఫ్రిడ్జ్ అది క్లీన్ చేయాలన్నట్లు నేను ఏం స్నాక్స్ ఏం తెప్పించలేదని చెప్పాను కదా సో ఇంట్లో సగ్గు బియ్యం అనేది ఉన్నాయండి సగ్గు బియ్యంలో ఇలా ఆయిల్ అనేది వేసేసి సగ్గు బియ్యం అనేది వేపేసాను సో ఇలా ఎంతమందికి తెలుసు చాలా బాగుంటాయండి మనం ఆయిల్ అనేది వేసేసి డైరెక్ట్గా దానిలో సగ్గు బియ్యం వేసేసి వేయించేసుకోవడమే సగ్గు బియ్యం ఉబ్బుతాయి పాప్ పాప్ అంటూ పాప్కార్న్ లాగా మంచిగా ఉబ్బినట్లుగా వస్తే తింటున్నప్పుడు కూడా మనకు మంచి మెత్తగా ఏమి ఉండవండి బాగుంటుంది అంటే క్రంచీగానే ఉంటాయి అనమాట మంచిగా టేస్టీగా కూడా ఉంటాయి నెయ్యిలో వేయించుకుంటే ఇంకా బాగుంటాయి సో అవైతే వేయించుకొని నేను కోడకైతే తింటూ ఉన్నామండి సో ఇదండి బ్లాగ్ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్